హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణోదయం సైకాలజీ. టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అన్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ అవర్ వీడియో, దట్ ఈస్ హ్యూమన్ బ్రెయిన్ ఫ్రమ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్. హ్యూమన్ బ్రెయిన్ ఫ్రమ్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్. సో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ లెర్న్ అబౌట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ అండ్ రిఫ్లెక్స్ ఆర్క్, ఇజంట్ ఇట్? సో వాట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అ స్పైనల్ కార్డ్ ఇన్ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చదువుకున్నాం. సో రిఫ్లెక్స్ యాక్షన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ అస్ టు గివ్ ఇమీడియట్ రెస్పాన్స్, అదర్వైజ్ వీ విల్ బికమ్ ఎ ప్రే ఫర్ దట్ పర్టికులర్ డేంజర్. సో అలాంటి డేంజర్స్ జరగకుండా ఉండడానికి మన బాడీలో ఒక ఇమీడియట్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే స్పైనల్ కార్డ్ కంట్రోల్ చేస్తుంది అండ్ రిఫ్లెక్స్ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ రిఫ్లెక్స్ ఆర్క్ ఎలా జరుగుతుందో ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వీ హ్యావ్ లెర్న్డ్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో వీ ఆర్ లెర్నింగ్ అబౌట్ అ హ్యూమన్ బ్రెయిన్, బ్రెయిన్ గురించి చదవబోతున్నాం. వాట్ ఈజ్ ఇట్స్ రోల్ ఇన్ కంట్రోలింగ్ అవర్ బాడీ, మన బాడీ యాక్షన్స్ని, మన బాడీలో ఉన్న పార్ట్స్ అన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాయి, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నాయి, వాట్ ఆర్ ఇట్స్ పార్ట్స్, వాటిలో ఏం పార్ట్స్ ఉంటాయి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రిమెంబర్ వన్ థింగ్, దట్ వీ హ్యావ్ లెర్న్ దట్ రిఫ్లెక్స్ యాక్షన్స్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్పైనల్ కార్డ్. నో, బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ ఫంక్షన్ ఆఫ్ స్పైనల్ కార్డ్. స్పైనల్ కార్డ్ ఓన్లీ రిఫ్లెక్స్ యాక్షన్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది, ఇంకేం ఫంక్షన్స్ లేవా అనుకోకూడదు. ఇట్ హ్యాస్ సమ్ అదర్ ఫంక్షన్స్ ఆల్సో. వై? బికాస్ ఇట్ ఈస్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ సో మెనీ నర్వ్స్. సో స్పైనల్ కార్డ్ కూడా బోల్డ్ అని నర్వ్స్తో తయారై ఉంటుంది. ఆ నర్వ్స్ ఏం చేస్తాయి, దే విల్ సప్లై ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుని తీసుకొస్తాయి స్పైనల్ కార్డ్కి. సో ఆ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని ఇట్ ఈస్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ థింకింగ్ ప్రాసెస్. స్పైనల్ కార్డ్ కూడా థింకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది బ్రెయిన్తో పాటు. ఓకే, ఎలాంగ్ విత్ రిఫ్లెక్స్ యాక్షన్స్ స్పైనల్ కార్డ్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ థింకింగ్ ప్రాసెస్. బట్ మన బాడీలో మేజర్ థింకింగ్ ప్రాసెస్, మేజర్ కంట్రోల్ అండ్ మేజర్ కోఆర్డినేషన్ అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది. సో బ్రెయిన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మెయిన్ కోఆర్డినేటింగ్ సెంటర్ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో యాక్షన్స్ అన్నిటినీ కంట్రోల్ చేసి, కోఆర్డినేట్ చేసి ఒక సెంటర్ అన్నమాట బ్రెయిన్. ఓకే, సో దీనికి స్పైనల్ కార్డ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ టుగెదర్ కాన్స్టిట్యూట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. మన బాడీలో టూ టైప్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్స్ ఉంటాయి, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై టూ మేజర్ ఆర్గాన్స్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, దట్ ఈస్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ రెండు కలిసి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని పిలుస్తాం. ఓకే, అండ్ ఈ బ్రెయిన్లో మనకి బోత్ వాలంటరీ యాక్షన్స్ అండ్ అన్వాలంటరీ యాక్షన్స్ రెండింటిని కంట్రోల్ చేస్తాయి నర్వ్స్. బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ వాలంటరీ యాక్షన్స్ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ రెండింటిని కంట్రోల్ చేస్తాయి. సో ఈ యాక్షన్స్ గురించి కూడా ఇంతకుముందు వీడియోస్లో మనం చదువుకున్నాము, ఇజంట్ ఇట్? వాలంటరీ యాక్షన్స్ అంటే ఏంటి, ద యాక్షన్స్ విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ అవర్ నాలెడ్జ్, దే ఆర్ టేకింగ్ ప్లేస్ విత్ అవర్ డెసిషన్స్. సో యాక్షన్స్ జరిగినప్పుడు వాట్ టు డూ నెక్స్ట్, నెక్స్ట్ ఏం జరగాలి అనేది మనం థింక్ చేయగలుగుతాం, మనకు తెలిసి జరుగుతాయి యాక్షన్స్. మనం స్టాప్ చేయగలుగుతాం లేదా స్టార్ట్ చేయగలుగుతాం. దోస్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ అస్ వాలంటరీ యాక్షన్స్ అంటాం. ఎగ్జాంపుల్ రైటింగ్, టాకింగ్, మూవింగ్ ఏ చైర్, క్లాపింగ్. సో అలాంటివన్నీ కూడా వాలంటరీ యాక్షన్స్ కిందకు వస్తాయి, దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్. అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ ఆర్ ఆల్సో దేర్ విచ్ ఆర్ నాట్ అండర్ ఆర్ కంట్రోల్, విచ్ ఆర్ టేకింగ్ ప్లేస్ వితౌట్ ఆర్ నాలెడ్జ్. మనకు తెలియకుండానే మన బాడీలో జరుగుతూ ఉంటాయి కొన్ని యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ డైజెస్టింగ్ ఫుడ్ మెటీరియల్ ఇన్ స్టమక్లో ఫుడ్ డైజెస్ట్ అవుతూ ఉండడము, ప్యూరిఫికేషన్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద కిడ్నీస్, కిడ్నీస్లో బ్లడ్ ప్యూరిఫై అవుతూ ఉండడం, యూరిన్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్, మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. ఓకే, దే ఆర్ టేకింగ్ ప్లేస్ వితౌట్ అవర్ నాలెడ్జ్, మనకు తెలియకుండానే జరుగుతున్నాయి. సో దోస్ టైప్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ దే ఆర్ ఆల్సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ బ్రెయిన్, బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటాయి. సో ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాలంటరీ యాక్షన్స్ అండ్ ఇన్వాలంటరీ యాక్షన్స్ రెండింటిని తీసుకుంటుంది, దానికి అనుగుణంగా ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ థింకింగ్ ప్రాసెస్. థింకింగ్ ప్రాసెస్ చేసి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ద మజిల్స్, మజిల్స్తో కమ్యూనికేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఏం చేయాలి అనేది మజిల్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కమ్యూనికేట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అన్నమాట. ఓకే, యాక్షన్స్ జరుగుతాయి, ఆ యాక్షన్స్ బ్రెయిన్ తీసుకొని, అఫ్కోర్స్ స్పైనల్ కార్డ్ రెండు తీసుకొని ఏం చేస్తాయి, ఆ ఇన్ఫర్మేషన్స్ని అనలైజ్ చేస్తాయి, దానికి తగ్గట్టు రెస్పాన్సెస్ ఇస్తాయి అండ్ మజిల్స్తో కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, ఎలా కమ్యూనికేట్ అవుతాయి అంటే త్రూ నర్వ్స్ ద్వారా కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ బోత్ ఆఫ్ దెమ్ గివ్స్ సో మెనీ నర్వ్స్ని ఇస్తాయి. యూజువల్లీ బ్రెయిన్ నుంచి వచ్చేసరికి విల్ హ్యావ్ 12 pairs of nerves. బ్రెయిన్ నుంచి 12 pairs of nerves ఎరేజ్ అవుతాయి, వాటిని మనం క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాం, క్రేనియల్ నర్వ్స్. వై? బికాస్ బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏ బోనీ కేస్ లైక్ స్ట్రక్చర్, బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ అస్ క్రేనియం. మనకి స్కల్లో ఒక బోన్తో తయారు చేసిన ఒక బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దానిలో బ్రెయిన్ ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట, దాన్ని క్రేనియం అంటాము.
సో బ్రెయిన్ నుంచి వచ్చిన నర్వ్స్ని ఆ పేరుతోనే క్రేనియల్ నర్వ్స్ అని పిలుస్తాం. 12 పేర్స్ ఆఫ్ నర్వ్స్ ఎరేజెస్ దే ఆర్ కాల్డ్ యాజ్ క్రేనియల్ నర్వ్స్. అండ్ స్పైనల్ కార్డ్ నుంచి మనకి 31 పేర్స్ ఆఫ్ నర్వ్స్ ఎరేజ్ అవుతాయి. 31 పేర్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ స్పైనల్ నర్వ్స్ అని పిలుస్తాం. సో 12 నర్వ్స్ అండ్ 31 నర్వ్స్, టోటల్ 43 పేర్స్ ఆఫ్ నర్వ్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయి, దే ఫార్మ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో ఇన్ని పేర్స్ ఆఫ్ నర్వ్స్ అన్నీ కలిసి ఏం చేస్తాయి, దే హెల్ప్ ఇన్ bringing information from outside and taking responses from brain and spinal cord. Central nervous system nunchi responses teeskuntu untayi, outside nunchi informations annitni kuda body loki teeskelthu untundannamata peripheral nervous system. Okay, so now we have to learn what is the structure of brain. Brain gurinchi chadukundam, brain structure chadukundam. Inputs and outputs of brain. So brain lopalki informations ni veti dwara teeskuntundi, అవుట్పుట్స్ ఎలా రెస్పాన్సెస్ని ఇస్తుంది అనేది వి ఆర్ గోయింగ్ టు లెర్న్ నౌ. కమింగ్ టు ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్, పార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. అసలు హ్యూమన్ బ్రెయిన్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, అవి ఏ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయనే చూద్దాం. బ్రెయిన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ త్రీ మెయిన్ పార్ట్స్. ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్ వచ్చేసరికి ఇట్ హ్యాస్ టూ పార్ట్స్. మళ్ళీ అందులో టూ పార్ట్స్ ఉంటాయి, సెరిబ్రమ్ అండ్ డయాన్సెఫలాన్. మిడ్ బ్రెయిన్లో పార్ట్స్ ఏమీ ఉండవు. హ్యాండ్ బ్రెయిన్ అగైన్ కంటెన్స్ టూ పార్ట్స్, సెరిబెల్లమ్ అండ్ మెడులా ఒబ్లాంగేటా. సో ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయో చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు ఫోర్ బ్రెయిన్ వచ్చేసరికి యాక్చువల్లీ ఇట్ ఈస్ ద మెయిన్ సైట్ ఆఫ్ థింకింగ్ ఇన్ ఆర్ బ్రెయిన్. మనం ఆలోచనలు ఉంటాయి కదా, మనం థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా బ్రెయిన్లో ఫోర్ బ్రెయినే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దట్టు ఫోర్ బ్రెయిన్లో ఉన్న సెరిబ్రమ్ అనే పార్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ సెరిబ్రమ్ హెల్ప్స్ ఇన్ థింకింగ్, ఆలోచనలు, మెమరీస్. మనం ఎప్పుడో చూసినవి, ఎప్పుడో విన్నవి గుర్తుపెట్టుకుంటాం. సో ఆ మెమరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సెరిబ్రమ్లోనే స్టోర్ అయి ఉంటుంది. రీజనింగ్, ఇది ఇలాగే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగలేదని రీజనింగ్ చేస్తాం కదా మనం సిచ్యువేషన్స్ని, ఆ రీజనింగ్ అనేది. సైట్స్ ఆఫ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్. సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఫైవ్ సెన్సెస్ ఉన్నాయి కదా, ఏంటి, సైట్, హియరింగ్, స్మెల్, టచ్, టేస్ట్. సో ఈ ఫైవ్ సెన్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మనకి ఫోర్ బ్రెయిన్లో ఉన్న ఈ సెరిబ్రమ్ని అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్స్ అనేవి, రెస్పాన్సెస్ అనేవి క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో హ్యూమన్ బ్రెయిన్లో త్రీ పార్ట్స్ ఉన్నాయి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్, హైండ్ బ్రెయిన్. ఫోర్ బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ ఈ సెరిబ్రమ్. సెరిబ్రమ్ వచ్చేసరికి ఇట్ ఈస్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ థింకింగ్ ప్రాసెస్, మెమరీ, రీజనింగ్ అండ్ సైట్ ఆఫ్ సెన్సరీ ఇన్ఫర్మేషన్స్. ఇంకా పర్సెప్షన్, ఎమోషన్స్, స్పీచ్. నేను ఇప్పుడు మీకు లెసన్ చెప్తూ ఉన్నాను. సో చెప్తూ ఉన్నాను అంటే నా బ్రెయిన్లో ఉన్న సెరిబ్రమ్ నాకు వర్క్ చేసి పెడుతుందన్నమాట. నేను ఏమేమి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది నాకు సెరిబ్రమ్ హెల్ప్ చేస్తుంది ఇప్పుడు. సో అలా మనకి పార్ట్స్ అన్నీ కూడా, ఈ పార్ట్ అనేది ఈ యాక్షన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ హ్యాస్ అనదర్ పార్ట్ ఆల్సో, దట్ ఈస్ డయాన్సెఫలాన్ ఉంటుంది. డయాన్సెఫలాన్ వచ్చేసరికి ఇట్ కంట్రోల్స్ హంగర్ అండ్ యాంగర్. సో కొన్ని ఉంటాయి మనకి కనిపించని యాక్షన్స్. సో మనం ఫుడ్ తీసుకుంటూ ఉంటాము, చాలు, ఇంకా నాకు చాలు, ఫుడ్ అక్కర్లేదు అనే సెన్సేషన్స్ ఉంటాయి, అవి మనకి కనిపించవు. బట్ మనకి ఎలా తెలుస్తున్నాయి మన బాడీకి అంటే, దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఏ పార్ట్ కాల్డ్ అస్ డయాన్సెఫలాన్. డయాన్సెఫలాన్ అనే పార్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది హంగర్ని అండ్ యాంగర్ని కూడా. అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ ఏ గ్లాండ్ కాల్డ్ అస్ పిట్యూటరీ గ్లాండ్, విచ్ కంట్రోల్స్ ఆల్ ద ఆర్గన్స్ ప్రెజెంట్ ఇన్ ఆర్ బాడీ. సో పిట్యూటరీ గ్లాండ్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది, అది మనకి ఫోర్ బ్రెయిన్లో డయాన్సెఫలాన్ దగ్గర ఉంటుంది. అండ్ దిస్ పిట్యూటరీ గ్లాండ్ ఈస్ కన్సిడర్డ్ అస్ మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఆల్ ద గ్లాండ్స్. మన బాడీలో ఇంకా చాలా గ్లాండ్స్ ఉంటాయి, థైరాయిడ్, ఓవరీస్, టెస్టిస్. ఇలాంటి గ్లాండ్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది పిట్యూటరీ గ్లాండ్. ఈ పిట్యూటరీ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, డయాన్సెఫలాన్లో ఉంటుంది. సారీ, నెక్స్ట్. సో దట్ ఈస్ అబౌట్ ఫోర్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్లో ఇది జరుగుతుంది, ఎవ్రీథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు వాలంటరీ యాక్షన్స్. మనకి తెలిసి జరిగే యాక్షన్స్ అన్నీ కూడా, వాలంటరీ యాక్షన్స్కి సంబంధించిన యాక్షన్స్ అన్నీ కూడా సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ మనకి సీట్ ఈజ్ ఆల్సో కాల్ సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాం. మనం తెలివితేటలు కూడా సెరిబ్రమ్ మీద ఉన్న ఫోల్డింగ్స్ మీద డిపెండ్ అంటే గైరియన్ సల్సీ అని పిలుస్తాం. సో ఎన్ని ఎక్కువ ఫోల్డింగ్స్ ఉంటే అంత ఎక్కువ న్యూరోన్స్ అకామిడేట్ అయ్యి మనకు అంత ఎక్కువ ఐక్యూ ఉంటుంది, అంత ఎక్కువ మెమరీ ఉంటుంది, అంత ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ హంగర్, యాంగర్ ఇవన్నీ కూడా డయాన్సెఫలాన్ కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్ వచ్చేసరికి ఇట్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ విత్ హైండ్ బ్రెయిన్.
ఫోర్ బ్రెయిన్ని హైండ్ బ్రెయిన్ని కనెక్ట్ చేస్తుంది మిడ్ బ్రెయిన్. ఇట్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇవన్నీ కూడా వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తాయి కదా. ఇక్కడ వచ్చేసరికి మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. మన బాడీలో మనకి తెలియకుండా కొన్ని రిఫ్లెక్సెస్ జరుగుతాయి, కొన్ని ఇన్వాలంటరీ యాక్షన్స్ జరుగుతాయి. బ్రీతింగ్, డైజెషను, సైజ్ ఆఫ్ ద ప్యూపిల్ ఇంక్రీజ్ అవ్వడము, ఏదైనా డేంజర్ వచ్చినప్పుడు. సో అలాంటి యాక్షన్స్ అన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ కిందకి, ఇన్వాలంటరీ యాక్షన్స్ కిందకి వస్తాయి. ఇన్వాలంటరీ యాక్షన్స్ వచ్చేసరికి మనకి ఈ మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ కంట్రోల్ చేస్తాయి. ఓకే, అండ్ ఇట్ రిలీజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సైట్ అండ్ హియరింగ్. సో మనం చూసే ఇన్ఫర్మేషన్, వినే ఇన్ఫర్మేషన్ రెండు కూడా ఈ మిడ్ బ్రెయిన్ ద్వారానే ఫోర్ బ్రెయిన్కి చేరుతాయన్నమాట. ఓకే, సో ఇట్ యాక్స్ ఎస్ ఎ రిలే స్టేషన్. ఏం చేసిన ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకొని పక్కన ఉన్నదానికి పాస్ చేయడాన్ని రిలేస్ అంటారు. రిసీవ్స్ అండ్ పాసెస్ అని అర్థం. సో ఏం చేస్తాయి, సైట్ అండ్ హియరింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని రిసీవ్ చేసుకుని నెక్స్ట్ సెరిబ్రమ్ ఫోర్ బ్రెయిన్కి పాస్ చేస్తుంది అనమాట ఈ మిడ్ బ్రెయిన్. ఇది దీని ఫంక్షన్. ఓకే, లాస్ట్ వన్ ఈజ్ హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్, సో దిస్ ఆల్సో కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. ఇది కూడా ఇన్వాలంటరీ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇట్ కంటెన్స్ టూ మెయిన్ పార్ట్, సెరిబెల్లం అండ్ మిడిల్లో అబ్లాంగేటా. సెరిబెల్లం ఈజ్ మెయిన్లీ కంట్రోల్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ కంట్రోలింగ్ ద పోస్చర్ ఆఫ్ అవర్ బాడీ. ఓకే, సెరిబెల్లం ఏం చేస్తుంది, మన బాడీలో పోస్చర్ని కంట్రోల్ చేస్తుంది. మనం పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, నుంచున్నప్పుడు, సో ఇలా బాడీ పడిపోకుండా మెయింటైన్ అవుతూ ఉంది. ఒక పోస్చర్ అనేది ఉంది మన బాడీకి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, యోగాసనాలు వేసేటప్పుడు మన బాడీ కంటే ఒక పోస్చర్ అనేది ఉంటుంది కదా, ఆ పోస్చర్ని కంట్రోల్ చేసేది సెరిబెల్లం. అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ ఆర్ ఈక్విలిబ్రియం. మన బాడీ గ్రావిటేషనల్ ఫోర్స్కి అటు ఇటు కింద పడిపోకుండా నిటారుగా ఉంది అంటే ఈక్విలిబ్రియం అనేది మెయింటైన్ అవుతుంది. అది మన ఇయర్స్లో ఉన్న సెమీ సర్క్యులర్ కెనాల్స్తో పాటు ఈ సెరిబెల్లం అనేది ఈక్విలిబ్రియంకి హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ ఆఫ్ యానిమల్స్ వచ్చేసరికి ఈక్విలిబ్రియంకి వాటికి టెయిల్ ఉంటుంది. టెయిల్, సో మనకు వచ్చేసరికి టెయిల్ ఉండదు, సెరిబెల్లం అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సెరిబెల్లం. ఓకే, నెక్స్ట్ మెడల్లో అబ్లాంగేట సెకండ్ పార్ట్ ఆఫ్ హైండ్ బ్రెయిన్. ఇది ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ ద సెంటర్ ఫర్ కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ యాక్టివిటీస్. హార్ట్కి సంబంధించి, రెస్పిరేషన్కి సంబంధించిన యాక్టివిటీస్ ఉంటాయి కదా, ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఈ మెడల్లో అబ్లాంగేట అనే కంట్రోల్ చేస్తూ ఉంటుంది. హార్ట్ బీటు, బ్రీతింగ్, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ ఆర్ బీపీ, బ్లడ్ ప్రెషర్ని, సెలైవేషన్, సెలైవ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, ఆ సెలైవేషన్ని, వామిటింగ్స్, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా. ఈవెన్ బ్లడ్ వెజల్స్ కాంట్రాక్ట్, రిలాక్స్ అవుతాయి. వాసోమీటర్. సో అవన్నీ కూడా మెడల్లో అబ్లాంగేట్ అనే కంట్రోల్ చేస్తుంటుంది. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్వాలంటరీ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హైండ్ బ్రెయిన్. ఓకే, సో దట్ దీస్ ఆర్ ద త్రీ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్. అఫ్ కోర్స్ ఇంకొంచెం డీటెయిల్డ్గా మనకి ఓల్డ్ సిలబస్లో ఉంటుంది. మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ సెక్షన్లో మీకు లింక్ ఇస్తాను, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్. దానిలో డీటెయిల్డ్ ఫంక్షన్ అండ్ డీటెయిల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ గురించి ఉంటుంది. మన సిబిఎస్ ఎగ్జామ్లో ఇంతవరకు ఉంది, సో ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్ ఒకసారి చూడండి. దిస్ ఈజ్ ఫోర్ బ్రెయిన్. ఈ పార్ట్ అంతా ఫోర్ బ్రెయిన్. సో ఇందులో మనకి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా గైరి అండ్ సల్సి, విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద సెరిబ్రమ్ రీజన్. సెరిబ్రమ్ రీజన్లో ఉన్న గైరి అండ్ సల్సి అంటారు వీటిని. ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్, వీటిలో ఎంత ఎక్కువ నర్వ్స్ పడితే మనకంత ఐక్యూ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మెమరీ ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఏం చేసాం మనం, థింకింగ్ అండ్ ఇంటెలిజెన్స్ సీట్ అని చెప్పాము. నెక్స్ట్ మనకి డయాన్సెఫలాన్ ఉంది. డయాన్సెఫలాన్లో మనకి పిట్యూటరీ గ్లాండ్ ఉందని చెప్పాము. ఇదిగోండి పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ కాల్డ్ అస్ మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ, విచ్ కంట్రోల్స్ ఆల్ అదర్ గ్లాండ్స్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. ఓకే, నెక్స్ట్ మిడ్ బ్రెయిన్. ఇది ఏం చేస్తుంది, ఇట్ కనెక్ట్స్ ఫోర్ బ్రెయిన్ విత్ హ్యాండ్ బ్రెయిన్ అండ్ సైట్ అండ్ హియరింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ రిలే చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ పార్ట్ ఏంటి, హైండ్ బ్రెయిన్. హైండ్ బ్రెయిన్లో ఏమేమి ఉన్నాయి, సెరిబెల్లం అండ్ మెడల్లో అబ్లాంగేట. దిస్ ఈజ్ సెరిబెల్లం. ఏం చేస్తుంది, మెయింటైన్స్ పోస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ అవర్ బాడీ. ఓకే, నెక్స్ట్ ఇది మెడల్లో అబ్లాంగేట. మెడల్లో అబ్లాంగేట ఏం చెప్పుకున్నాం, ఇన్వాలంటరీ యాక్షన్స్ లైక్ కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ యాక్టివిటీస్, ఇన్వాలంటరీ యాక్టివిటీస్ అన్నింటినీ మెడల్లో అబ్లాంగేట కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్లో చెప్పుకున్నాం కదా, బ్రెయిన్ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఏ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ క్రేనియం అని. దిస్ ఈజ్ క్రేనియం. చుట్టూతో ఉన్న బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్, ఇదంతా బ్రెయిన్. దీని చుట్టూతో ఉన్న బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ క్రేనియం. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ బ్రెయిన్. సో ఇక్కడితో ఆపేస్తున్నాను ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ
ద టిష్యూస్ విచ్ ప్రొటెక్ట్ బ్రెయిన్. సో బ్రెయిన్ చుట్టూతో ఉండే ప్రొటెక్టివ్ టిష్యూస్ గురించి అండ్ హౌ డస్ ద నర్వస్ టిష్యూ కాజ్ యాక్షన్ అనే టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడతో ఆపేస్తున్నాను. సో ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ లెర్న్ అబౌట్ హ్యూమన్ బ్రెయిన్ స్పైనల్ కార్డ్తో పాటు బ్రెయిన్ ఏం చేస్తే మన బాడీలో కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్కి హెల్ప్ చేస్తాయి, అందులో బ్రెయిన్ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది, ఇన్వాలంటరీ వాలంటరీ యాక్షన్స్ గురించి అండ్ బ్రెయిన్లో ఉన్న పార్ట్స్ గురించి వాటి ఫంక్షన్స్ గురించి చదువుకున్నాం. సో దట్స్ అబౌట్ అవర్ వీడియో టుడే. టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద ప్రొటెక్టివ్ టిష్యూస్ ఆఫ్ బ్రెయిన్ అండ్ ఆల్సో హౌ డస్ ద నర్వస్ టిష్యూ కాజ్ యాక్షన్ అనే టాపిక్స్ కవర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.